నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ నేను మౌనిక బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా 30 ఎకరాల భూమిని కబ్జా చేశాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ముస్తఫా రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత దోచుకునే కార్యక్రమం మొదలుపెట్టారని ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తులు వక్బోట్ భూములు ఆస్తులపై కళ్ళు బడి ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు పెద్ద మసీదుకు సంబంధించిన 30 ఎకరాల భూమిని తన అల్లుడు పేరుతో 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నాడని అదేవిధంగా అంజుమన్ సంస్థకు చెందిన వాసవినగర్లో 2000 గజాల స్థలాన్ని తమ్ముడు పేరుతో లీజుకు తీసుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అండగా ఉంటామని ఒక పక్క చెబుతుంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాత్రం ఆస్తులను హస్తగతం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ముస్తఫా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ముస్లింలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తుమ్మల డివిజన్ కార్పొరేటర్ అశోక్ గుంటూరు పార్లమెంట్ ట్రెజరర్ సత్యం గుంటూరు తూర్పు నియోజకవర్గ పార్లమెంట్ కార్యదర్శి ఎస్ఎస్పీ జాదా తూర్పు నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు పఠాన్ జమీర్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు మహమ్మద్ ఆఫీస్ పాల్గొన్నారు స్థలాన్ని కూడా ఆక్రమించి అతను ఆఫీస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. ఆ 100 గజాల స్థలం కార్పొరేషన్ వారితో గవర్నమెంట్తో సంప్రదించి అక్కడ అన్ని మనుషుల అధికార పార్కింగ్ ఇస్తే ఎంతో బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏదైతే మైనార్టీస్ ఓటుకు గెలిచి మైనార్టీస్ పుట్టుబడుతున్నటువంటి ముస్తఫాని హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో సరైన సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మైనార్టీ శాసనసభ్యుడు మహమ్మద్ ముస్తఫా గారు రెండోసారి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణం నుంచే దోచుకునేటువంటి కార్యక్రమానికి తెరదీసి అనేక రకాలుగా ప్రజాధనాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి వక్బోర్డ్ ఆస్తుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని లోపాయికారిగా వక్బోర్డ్ అధికారులతో కుమ్మక్కై నగరంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వక్బోర్డ్ భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం దగ్గర నుంచి అఫీషియల్గా ప్రభుత్వానికి సిఫార్సులు చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి స్థానికంగా దాదాపు 50 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి ముస్లింల ప్రోద్బలంతో నడిచేటువంటి అంజుమన్